ముందుగా దేవి ప్రసాద్ గారు చెప్పండి ఏంటి మళ్ళీ అధికారం మీదేనా అట్లా అయితే బీజేపీ వారేమో అవుట్డేటెడ్ సీఎం అని అంటున్నారు గుడ్ మార్నింగ్ కొమరిని గారు అక్కడనేటువంటి మిత్రులకు నమస్కారం అంటే ప్రధానంగా కేసీఆర్ గారు కేసర్ గారు అంటే ఇటీవల వచ్చినటువంటి అనేక సర్వేలు మేము చేయించినటువంటి సర్వేలు కావు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ చేయించుకున్నటువంటి సర్వేలు కావచ్చు లేకుంటే మిగతా పార్టీలు చేయించుకున్నటువంటి సర్వేలు కావచ్చు ఇండిపెండెంట్ గా కొందరు తమ ఇంట్రెస్ట్ తో చేసినటువంటి సర్వేలు కావచ్చు ఏ సర్వేలోనైనా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయం ఇటీవల అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విషయాలను ప్రతిబింబించకపోతే వాళ్ళకు ఉండేటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనంలోకి ఉంచుకొని అన్ని సర్వేలు కూడా ఇలా టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం కాబట్టి ఈ వచ్చే ఎన్నికలు ఇంకా మేము ఈ సర్వేలను అవే పెద్దగా మేము నమ్మడం లేదు కానీ ఇంకా ఎలక్షన్లకి ఇంకొక వన్ ఇయర్ దాకా టైం ఉంది ఇవి ఇప్పుడే సర్వేల వల్ల గందరగోళపరిచి రకరకాలు చేసి ఈ సర్వేల వల్ల మేము రెండవ స్థానంలో ఉన్నాము రెండవ స్థానానికి రాబోతా ఉన్నాం లేకుంటే మొదటి స్థానానికి రావడానికి కొద్ది దూరంలోనే ఉన్నాం అనేటువంటి చెప్పుకునేటువంటి సర్వేల వల్ల ఆయా పార్టీ క్యాడర్ కు జోస్ తెప్పించే పని తప్ప ఈ సర్వేలు ఇప్పుడున్నటువంటి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి వాటికి సరైనటువంటి విధంగా పోల్చుకోలేము కేసీఆర్ గారు డెఫినెట్ గా ఇలా టిఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా గత 8 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తా ఉంది ఇంకా పనిచేయాల్సినటువంటి బాధ్యతతో ముందుకు పోతున్నటువంటి విషయం వాస్తవం కాబట్టి ఈ సర్వేలన్నీ కూడా క్షేత్ర స్థాయిలో వారు వారు ఎవరు ఏమి చెప్పినా కూడా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ దేవిప్రసాద్ గారు బీజేపీ ఎందుకు పుంజుకుంటుంది ఇంత ముందు సర్వే 30% అని వస్తే ఈసారి ఇప్పుడు 28% అని వచ్చింది బట్ కాంగ్రెస్ వెనక ఎందుకు పడిపోతుంది బీజేపీ ఎందుకు పుంజుకుంటుంది అది ఇంకా పుంజుకుంటామని వాళ్ళు చెబుతున్నారు 8 లోక్సభ సీట్లు మీకు వస్తే బీజేపీకి 6 వస్తాయని ఆ సర్వే చెప్తా ఉంది కాంగ్రెస్కి కేవలం 2 మాత్రమే అని చెప్తా ఉంది మరి ఎట్లా దీన్ని ఎందువల్ల బీజేపీ పెరుగుతుంది అంటారు కొమ్మినేని గారు ఒకటి అంటే మీరు అన్నట్టు నేను మొదలే చెప్పినట్టు ఈ సర్వేలు చాలా ప్రీమ్యాచ్యూర్ ఇంకా 1 ఇయర్ పైన ఎన్నికలని ఈ 1 ఇయర్ లో అనేక రకరకాల పరిణామాలు జరగచ్చు ఆ పరిణామాల ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఉంటుంది డెఫినెట్ గా అయితే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఇక్కడ మాకు ప్రత్యర్థి పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమో టోటల్ గా ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి ఏవి కూడా అంటే సరైనటువంటి రీతిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ పనిచేసింది లేదు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చింది లేదు ఐఐటీఆర్ కూడా రద్దు చేశారని కేటీఆర్ గారు అంటున్నారు అదే 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 చెప్తున్నాను ఇచ్చిన హామీలేమో ఒకవైపు విభజనలో పెట్టినటువంటి హామీల్ని ఇప్పటి వరకు ఒకటి అమలు పరచలేదు ఇవ్వలేదు సరిగదా వాటిని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అది రెండవది ఐటీఐఆర్ ను 2013లో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ను ప్రకటిస్తే వీరు దాన్ని మెల్లమెల్లగా నాంచి నాంచి చివరికి పార్లమెంట్ లో నిస్సిగ్గుగా పార్లమెంట్ లో ఎటువంటి ప్రకటనలు వస్తాయి కేసీఆర్ గారు ఎవరైనా ప్రజలందరూ కూడా పార్లమెంట్ దిక్కు ఎందుకు చూస్తారంటే ప్రజల ఆకాంక్షల్ని అమలు పరిచేటువంటి ఒక గొప్ప వేదిక కాబట్టి సగర్వంగా ప్రకటిస్తారు మేము ఇది ఇస్తున్నాం ప్రజల కోసం ఇది చేస్తా ఉన్నాం ఇన్ని నిధులు ఇస్తున్నామని సగర్వంగా ప్రకటించేటువంటి వేదిక నుండి నిస్సిగ్గుగా మేము ఇది రద్దు చేస్తున్నామని ప్రకటన చేయడం అనేటువంటిది ఇది మనం తొలిసారిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి మనం వింటా ఉన్నాము కేసీఆర్ గారు ఒకవైపు ఐటీఆర్ రద్దు చేశారు నిన్న 23 ఐటీ పార్క్ లో ఏవో దేశవ్యాప్తంగా ఐటీ పార్కులు ఇచ్చారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతానికి ఒక ఐటీ పార్క్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇక మీరు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు మనం రోజు చర్చ చేస్తా ఉన్నాం బయ్యారం ముక్క దగ్గర నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వరకు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పుంజుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అదనపు ఆకర్షణ ఏంటి అదనపు ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయంలో ఆ పార్టీ చెప్పాలి కేసీఆర్ గారు అవుట్డేటెడ్ అని చెప్పి ఇలా బండి సంజయ్ గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అవుట్డేటెడ్ ఎవరో తెలుస్తా ఉంది కదా ఇవాళ న్యాయ వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ వ్యవస్థలు పనిచేస్తాయా బండి సంజయ్ గారు పనిచేస్తారా మా కేటీఆర్ గారు ట్వీట్ కూడా చేశారు ఈయన ఈడీకి చీఫ్ అయిందా అని చెప్పి మీకు ఈడీ దాడులు జరుగుతాయి మీ ఇంటి మీద జరుగుతాయి మీ కొడుకు మీద జరుగుతాయి కొడుకు ఇంకొకరి మీద జరుగుతాయి త్వరలోనే మీరు అరెస్ట్ అవుతారని చెప్పి ఒక చీఫ్ గా ఒక స్వతంత్ర వ్యవస్థకు సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేసి
నిరూపణ అయినటువంటి ఒక అధికారిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా ఒక అవుట్ డేటెడ్ అంటే సమకాలీన పరిస్థితుల కనుగుణంగా సమస్యని అర్థం చేసుకొని ఆ సమస్యని పరిష్కరించడానికి పనిచేసే బదులు సమస్యను పక్కకు పెట్టి రకరకాల ఆరోపణలతో రకరకాల ప్రలోభాలతో పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ అవుట్ డేటెడ్ కేసీఆర్ అవుట్ డేటెడ్ ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూనే ఉంది ఇంత కాలం సరైనటువంటి మౌలిక సౌకర్యాలు లేని ప్రజలకు మౌలిక సౌకర్యాలు అందించాలని తపనపడి అలా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి విధానాలు రావాలని దూరదృష్టితో ఆలోచిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల దగ్గరికి వస్తాయి ఒకటి రెండవదేమో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వారు అనుసరిస్తున్నటువంటి విధానాలు గతంలో అవలంబించినటువంటి విధానాల వల్ల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మేమేదో లాభపడమనేటువంటి స్థాయిలో ఇలా ప్రజలు లేకపోవడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండోది ఎవరు అనేటువంటిది తేల్చుకునేటువంటి పనులు ఆ రెండు పార్టీలు ఉన్నాయి తప్ప టీఆర్ఎస్ పార్టీకి దరిదాపులో ఈ రెండింటిలో కూడా ఏ ఒక్క పార్టీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కేఎస్ఆర్ గారు రైట్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి నాలుగు రోజులు ఢిల్లీ పర్యటన కేసీఆర్ గారు ఎందుకు చేసినట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసం అని అక్కడ వెళ్ళి చేసి వచ్చింది ఏముందని అంటున్నారు సంక్షిప్తంగా దాని మీద కూడా ఏమైనా కామెంట్ చేస్తారా ఇప్పుడు కేఎస్ఆర్ గారు కేసీఆర్ గారు వరదల వచ్చిన తర్వాత వారు రెండు రోజులు పర్యటన చేశారు తర్వాత ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో వారు ఈ మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక శాఖలకు సంబంధించినటువంటి నిధులు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి అందరి అధికారులతో కూడా రివ్యూ చేసి అధికారులను అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలతో రెగ్యులర్ గా రోజు మాట్లాడించేటువంటి పని చేస్తా ఉన్నాడు అట్లాగే రెండవది కూడా ఇలా పార్లమెంటు వేదికగా అనేక సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రతిపక్షాలు కూడా ఉమ్మడిగా అనేక అంశాలు లేవనెత్తుతా ఉన్నాయి ఆ అంశాలన్నిటి కూడా లేవనెత్తకుండా బుల్లోడ్ చేసేటువంటి ప్రయత్నం ద్రవ్యోల్ బొమ్మ మీద కావచ్చు అధిక ధరల మీద కావచ్చు రకరకాల అనేక సమస్యల మీద కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుల్ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇటువంటి దశలో ప్రతిపక్షాలుగా మనం ఎట్లా పాత్ర వహించాలి అట్లాగే రేపు భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎట్లా కలిసి పనిచేయాలి కలిసి పనిచేయడానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి భారతీయ జనతా పార్టీ వస్తున్నటువంటి విధానాలకు ఆర్థిక రాజకీయ అరాచక విధానాలకు వ్యతిరేకంగా ఎట్లా ముందుకు పోవాలనేటువంటి విషయంలో కేసీఆర్ గారు ఢిల్లీలో అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడి నుండే అనేక శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు కూడా చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి ఏమో ఆయన లగ్జరీగా ఎంజాయ్ చేయడానికో ఇంకొకటి చేయడానికో కాదు నిరంతరం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సంబంధించినటువంటి అంశాల మీదనే వారు పనిచేస్తా ఉన్నారు కేసీఆర్ రైట్.